విద్యార్థులందరికీ శుభోదయం. ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు. పిల్లలు, ఈరోజు మనం ఆచార్య దేవోభవ అనే వ్యాసం గురించి మాట్లాడుకుందాం. ఆచార్యులు అంటే గురువు అని అర్థం. గురువు గురించి ఈరోజు తెలుసుకుందాం కొంతవరకు, ఎందుకంటే గురువు గురించి ఎంతసేపు మాట్లాడినా ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పవచ్చు. అందుకే గురువు గురించి ఈరోజు కొంతవరకు తెలుసుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ప్రతిరోజు ప్రేయర్లో మనము ఈ శ్లోకాన్ని పాడుకుంటూ ఉంటాం. దీని యొక్క విలువ, గొప్పతనం అన్నీ మనకు తెలుసు. గురువుని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తితో, ఆ మహేశ్వరుడితో, ఆ బ్రహ్మతో పోల్చారు. అంటే త్రిమూర్తులతో సమానమైనటువంటి వాడు గురువు అని మనకి ఈ శ్లోకం ద్వారా కొంతవరకు అవగాహన అయ్యేటట్లుగా ప్రతిరోజు మనం ప్రేయర్లో పాడుకుంటూ ఉంటాము. అటువంటి గురువు గురించి కొంతవరకు తెలుసుకుందాం. ఇప్పుడు పిల్లలు, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కుని ఉంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యను అభ్యసించినప్పుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకొని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికి కేటాయించినంత సమయాన్ని గురువు వద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి తీర్చిదిద్దే గురువులను ప్రత్యక్ష దైవాలుగా భావించినప్పుడే ఆ గురువులు చెప్పిన విద్య వంటబట్టి విద్యార్థులు గొప్పవాళ్ళు అవుతారు. ఆచార్య దేవోభవ, స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామమే పూజ్యతే ప్రభు, స్వదేశీ పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మూర్ఖుడు తన ఇంటిలోనే పూజలు అందుకుంటాడు, గ్రామ పెద్ద తన ఊరిలోనే పూజలు అందుకుంటాడు, రాజు తన స్వదేశంలోనే పూజలు అందుకుంటాడు, విద్వాంసుడు అనగా గురువు ఎక్కడికి వెళితే అక్కడ పూజలు అందుకుంటాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డాక్టర్ రాధాకృష్ణన్. జీవితంలో ఒక్కసారైనా ఒక గొప్ప అధ్యాపకుడి చేతిలో పడితే ఆ వ్యక్తి దగ్గర చదువుకున్న విద్యార్థి గొప్ప నాగరికుడిగా మారే అవకాశం ఉందంటారు. ఈ విషయాన్ని బహుశా పురాణాల్లో హిరణ్యకశిపుడు కూడా గ్రహించినట్లుంది. అందుకే చదువని వాడు అగ్నుడగు, చదివిన సదా సద్వివేక చతురత గల్గున్, చదువు లేని వాడు అజ్ఞానవంతుడు అవుతాడు. చదువుకున్నవాడు సదాకాలం వివేకంతో ఉంటాడు, తెలివితేటలు జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడు భగవంతుని వరం లాంటివాడు. మన కంటితో భగవంతుని చూడలేము కానీ తల్లిదండ్రుల తర్వాత మన గురువులు మన గౌరవ స్థానంలో ఉంటారు. విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర విశిష్టమైనది. ఉపాధ్యాయులంటే కేవలం చదువు మాత్రమే కాదు, అయితే మనలో చాలామంది అకడమిక్గా బోధించే వారిని ఉపాధ్యాయులుగా భావిస్తారు. అంటే తరగతి గదిలో బోధించే వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా భావిస్తారు, కానీ అది సరైనది కాదు. ఏ మనిషి నుంచి తెలియనివి నేర్చుకుంటే ఆ మానవుడే మనకు గురువు. ఒక్కరోజు అయినా అతని వల్ల మనకు తెలియని విషయాలు తెలిసాయి. అలాంటప్పుడు మనం కేవలం అభ్యాసకులమే. కాబట్టి ఏ సమయంలోనైనా మనం ఎవరికైనా విద్యార్థి కావచ్చు, మరియు వారితో మా ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం అభివృద్ధి చెందుతుంది. భారతీయ చింతనకు ఒక రూపునిచ్చిన తత్వవేత్తలలో ప్రముఖుడు అరుణి మహర్షి. ఈ అరుణి మహర్షికి మరొక పేరు కూడా ఉంది, ఉద్దాలక అరుణి. అసలు ఈ ఉద్దాలక అరుణి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అరుణి మహర్షి ఉద్దాలకుడు అన్న పేరు కూడా ఉంది. ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనము ఉంది. అరుణి తన చిన్నతనంలో దౌమ్యుడు అనే ఋషి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ దౌమ్యుడు ఒకనాడు ఏదో పని మీద వెళుతూ ఆశ్రమానికి చెందిన పొలాలను జాగ్రత్తగా గమనించుకోమని అరుణికి చెప్పి బయలుదేరాడు. దౌమ్యుడు అలా వెళ్ళాడో లేదో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకొని వచ్చాయి. చూస్తూ చూస్తుండగానే వర్షం చినుకు చినుకులుగా మొదలై ఉధృతంగా కురవసాగింది. దౌమ్యుని పంట పొలాలకు ఆనుకొని ఉన్న నీటి ప్రవాహానికి గండి పడనే పడింది. నీరు నిదానంగా పొలంలోకి చేరసాగింది. ఆ పరిస్థితి చూసిన అరుణికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. గండికి ఎంతగా మట్టి కప్పినా అది నిలవడం లేదు. ఇక ఎలాగైనా గురువుగారి పొలాలను, ఆయన మాటను కాపాడాలనే తపనతో తానే ప్రవాహానికి
అడ్డుగా పడుకున్నాడు అరుణి. ఆ రోజు చీకటి పడే సమయానికి ఆశ్రమానికి చేరుకున్న గురువుగారికి అరుణి కనిపించలేదు. వెంటనే తన విద్యార్థులు కొందరిని వెంట పెట్టుకుని అడవిలోకి బయలుదేరారు గురువుగారు. అక్కడ తన పొలాలను చేరుకున్న దౌమ్యునికి అంత వర్షంలో కూడా అవి నిండిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది. కారణం ఏమై ఉంటుందా అని నలుదిక్కులా పరిశీలిస్తున్న ఆయనకు సన్నగా ఒక మూలుగు వినిపించసాగింది. ఆ శబ్దం దిశగా చూస్తే ఏముంది, నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకొని ఉన్న అరుణి కనిపించాడు. అరుణి చేసిన త్యాగానికి దౌమ్యునికి నోట మాట రాలేదు. నీటి ప్రవాహాన్ని నియంత్రించినవాడు కాబట్టి అరుణి ఇక మీదట ఉద్దాలకుడు అనే పేరుతో పిలువబడతాడని ఆయన ఆశీర్వదించారు. అంతేకాదు, నీటి మీద చూపించిన సాధికారతే జ్ఞానం మీద కూడా చూపించగలడని వరాన్ని అందించారు. ఆ కాలం నాటికి ఈనాటికి గురుశిష్య సంబంధంలో వచ్చిన విపరీతమైన మార్పునకు పులికంటి మాటలే ఉదాహరణ. జీతం పుచ్చుకోవటం వల్ల ఉపాధ్యాయులు సేవకులు అవుతున్నారు, వేతనం ఇస్తుండటంతో విద్యార్థులు ప్రభువులు అవుతున్నారు అని అన్న కందుకూరి మాటలు కూడా ఈ కాలానికి పూర్తిగా వర్తిస్తాయి. విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులందరినీ ఆత్మావలోకనం చేసుకోవడానికి ప్రేరేపించే సాధారణ గురువులు సమాచారాన్ని ఇస్తారు, మధ్యస్థమైన గురువులు జ్ఞానాన్ని ఇస్తారు, గొప్ప గురువులు స్ఫూర్తినిస్తారు. చూసారమ్మా, సాధారణమైన గురువులు సమాచారాన్ని మాత్రమే ఇస్తారు, మధ్యస్థమైన గురువులు జ్ఞానాన్ని ఇస్తారు, గొప్ప గురువులు స్ఫూర్తినిస్తారు. మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాడు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశంలో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒక వ్యక్తి పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించుకోవటంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గురువులో లేని విద్య గుడ్డి విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటమ్మా చూడండి. అంటే జీవితంలో ఏదైనా విద్య నేర్చుకోవడానికి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో తెలియబడుతుంది ఈ పదం ద్వారా. గురువు యొక్క గొప్పతనాన్ని గ్రహించిన ఏ శిష్యుడైనా ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతాడు. మీకు అదే చెప్తూ ఉంటాను కదమ్మా, అందరిలో చాలా గొప్పవాడిగా వెలుగొందుతాడు. కాబట్టి విద్యార్థులందరూ తమ గురువులను దైవ స్వరూపులుగా భావిస్తే ఆ గురువులు చెప్పే మాటలు పాఠాలు వారికి అంటే విద్యార్థులకు వంటపట్టి ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. నాలుగు గోడల మధ్య సమాజాన్ని నిర్మించగల గొప్ప వ్యక్తి గురువు. అజ్ఞానం అనే నిశీధిని తన జ్ఞానంతో రూపుమాపి జీవం లేని రాతి శిలలను శిల్పాలుగా మలచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి దారి మరలిన జీవితాలను బెత్తంతో సరిచేసి నేటి బాలలను రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అవతార పురుషులకు సైతం అసమాన ధర్మాన్ని ప్రబోధించి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ కలిగించి వృత్తి